మేలో థియేటర్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న సినిమాలు ఏంటైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టూ వీడియో అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సమ్మర్ లో రిలీజ్ పెద్ద సినిమాలు అయితే ఏమీ లేవు ఉన్నవన్నీ చిన్న సినిమాలే ఇంక లిస్ట్ లో మొదటిది సుహాస్ మెయిన్లీడ్ గా చేస్తున్న ప్రసన్న వదనం అనే సినిమా సినిమా టీజర్ కి సాంగ్స్ కి ట్రైలర్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే సినిమాను కూడా గీత ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద మంచి బజ్ అయితే ఉంది ఈ సినిమా అయితే మే మూడు నుంచి థియేటర్స్ రిలీజ్ అవుతుంది ఈ సినిమాతో సుహాస్ ఇంకో ని తన ఖాతాలో వేసుకునేలాగా ఉన్నాడు ఇంక రెండోది అల్లన్ నరేష్ గారు మెయిన్ లీడ్గా చేస్తున్న ఆ ఒక్కటి అడక్కు ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ట్రైలర్ కూడా బాగున్నాయి ఇంకా అల్లన్ నరేష్ గారు అయితే కొంచెం గ్యాప్ తర్వాత చేస్తున్న కామెడీ సినిమా ఇది ఇంక మూవీ టీమ్ అయితే సినిమా మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ సినిమా కూడా మే మూడు నుంచి రిలీజ్ అవుతుంది ఇంకా అర్మనీ ఫోర్ గా వస్తున్న తమిళ్ సినిమా బ్యాక్ అనే టైటిల్తో తెలుగులో మే మూడు నుంచి రిలీజ్ అవుతుంది ఈ సినిమా ట్రైలర్ అయితే కొంచెం రొటీన్ గానే ఉన్నట్టు అనిపించింది నాలుగవది వరలక్ష్మి శరత్ కుమార్ గారు మెయిన్ గా చేస్తున్న శబరి సినిమా కూడా మే మూడు నుంచి రిలీజ్ అవుతుంది ఇంకా థియేటర్స్లో మే పదిని రిలీజ్ అవ్వడానికి సత్యదేవ్ మెయిన్ లీడ్ గా చేసిన కృష్ణమ్మ అనే సినిమా ఉంది ఇంకా మే పదిహేడు థియేటర్స్ రిలీజ్ అవ్వడానికి మూడు సినిమాలు ఉన్నాయి అందులో ఒకటి విశ్వక్షణ మెయిన్ లీడ్ గా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా మీద అంచనాలు అయితే బానే ఉన్నాయి ఇక రెండోది కాజల్ మెయిన్ లీడ్ గా చేస్తున్న సత్యభామ అనే సినిమా ఇప్పటివరకు సినిమా మీద అయితే ఎలాంటి అంచనాలు లేవు ఇక మూడోది గెటప్ సిను మెయిన్ లీడ్ గా చేసిన రాజు యాదవ్ ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం బానే ఉంది కానీ ఆ కాన్సెప్ట్ తో రెండు గంటల సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది అనేది చూడాలి ఇంకా మే ఇరవై నాలుగు రిలీజ్ అవడానికి ఇంద్రాయణి అనే సినిమా రెడీగా ఉంది ఇది అయితే ఫస్ట్ లేడీ సూపర్ హీరో సినిమా అని చెప్పుకుంటున్నారు ఇంకా రిలీజ్ అయితే సినిమా ఎలా ఉంటుందో చూడాలి ఇంకా మే ఇరవై ఐదు అయితే లవ్ మీ అనే టైటిల్ తో వస్తున్న సినిమా అయితే రిలీజ్ రెడీగా ఉంది సినిమాలో అయితే హీరో హీరోయిన్స్ గా వైష్ణవి చైతన్య ఆశీస్ చేస్తున్నారు ఈ సినిమా కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కానీ సినిమా టీజర్ సాంగ్స్ అయితే అంత బాగా ఉన్నట్టు నాకు అనిపించలేదు ఇంకా సినిమా ఎలా ఉంటుందో చూడాలి ఇక మే ముప్పై రిలీజ్ అవడానికి మూడు సినిమాలు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుని ఉన్నాయి అందులో అయితే మ్యూజిక్ షాప్ మూర్తి ఈ సినిమాలో చాందిని చౌదరి ఇంపార్టెంట్ రోల్ లో చేస్తుంది ఈ సినిమాలో మెయిన్ లీడ్ అయితే అజయ్ ఘోష్ చేస్తున్నారు అలాగే సుధీర్ బాబు గారు మెయిన్ లీడ్ గా చేస్తున్న హరో హరో అనే సినిమా కూడా మే ముప్పై ఒకటి నుంచి థియేటర్ రిలీజ్ అవుతుంది ఇక ఈ మధ్య ఆయన వరుసగా చేస్తున్న అన్ని సినిమాలు కూడా ఫ్లాఫ్లా అవుతున్నాయి ఈ సినిమా అయినా ఆయనకి హిట్ ఇస్తుందో లేదో చూడాలి ఇప్పటివరకు అయితే సినిమా మీద ఎలాంటి రాలేదు ఇంకా ఫైనల్ గా ఆనంద్ తేవరకుండా మెయిన్లీడ్ గా చేసిన గమ్ గమ్ గణేష్ అనే సినిమా కూడా రిలీజ్ రెడీ అవుతుంది ఈ సినిమా కూడా మే ముప్పై ఒకటి నుంచి థియేటర్స్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా అయితే క్రైమ్ కామెడీ జానర్ లో ఉంది ఇంక ఇవి కాకుండా లవ్ మోలీ శశివదనే అనే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఇక మీరు ఈ మంత్ లో ఏ సినిమా కోసం వెయిట్ చేస్తాననేది కింద కామెంట్ లో చెప్పండి ఇక వీడియో క్లోజ్ చేసే ముందు అయితే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్ైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి